హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద కోర్స్ ఇప్పుడు ఈ బనానాస్ మనము ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఎటువంటి కంట్రీస్ని ఫోకస్ చేసి మనము టార్గెట్ చేయాలి మరియు పని చేయాలి దీని గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ నేను ఇస్తున్నాను ఇప్పుడు మనం ఏదో గాలిలో కొట్టినట్టు అలా గన్స్ తీసుకొని కొట్టినట్టు అలా చేయకూడదు ఇక్కడ ఏంటంటే మనము జస్ట్ డైరెక్ట్గా ఏ కంట్రీస్లో మన ప్రోడక్ట్కి ఎక్కువ డిమాండ్ ఉందో అటువంటి కంట్రీస్ని టార్గెట్ చేసి బయ్యర్ ఫైండింగ్ చేసినట్టయితే చాలా బాగుంటుంది అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఈ డేటా ప్రకారము మన బనానాస్ ఏ కంట్రీస్ మన బనానాస్ కావచ్చు వేరే కంట్రీ బనానాస్ ఏ ఏ కంట్రీస్ ఎక్కువ శాతం తీసుకుంటున్నారో ఎక్కడ డిమాండ్ ఉంది మనం ఫస్ట్ తెలుసుకోవాలి ఇక్కడ యునైటెడ్ స్టేట్స్లో చూసినట్టయితే దాదాపు టూ పాయింట్ ఎయిట్ బిలియన్ డాలర్స్ యొక్క బిజినెస్ అనేది బనానాస్ది జరుగుతుంది బెల్జియంలో వన్ పాయింట్ త్రీ బిలియన్ డాలర్స్ బిజినెస్ జరుగుతుంది బెల్జియం రష్యాలో దాదాపుగా వన్ పాయింట్ టూ బిలియన్ డాలర్స్ బిజినెస్ జరుగుతుంది నైదర్లాండ్స్ నైన్ సిక్స్టీ ఎయిట్ మిలియన్ డాలర్స్ జర్మనీ నైన్ ఫోర్ మిలియన్ డాలర్స్ జపాన్ నైన్ థర్టీన్ మిలియన్ డాలర్స్ చైనా యునైటెడ్ కింగ్డమ్ ఫ్రాన్స్ ఇటలీ కెనడా సౌత్ కొరియా పోలాండ్ స్పెయిన్ అర్జెంటీనా ఇది ఇది చూడండి ఇంత బిజినెస్ అనేది బనానా ఎక్స్పోర్ట్ బిజినెస్ జరుగుతుంది ఇక్కడ అంటే ఈ కంట్రీస్ ఎంత ఎన్ని బిలియన్స్లో బనానాస్ని కొంటున్నారు అయితే ఈ కంట్రీస్ని ఫోకస్ చేసేసి బిజినెస్ చేసినట్టయితే చాలా బాగుంటుంది ఇప్పుడు బయర్ ఫైండింగ్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి వీళ్ళతోని మాట్లాడాలి వాళ్ళకి డీటెయిల్స్ చెప్పాలి కరెక్ట్ డీటెయిల్స్ చెప్పాలి కరెక్ట్ కమ్యూనికేషన్ చేయాలి ఇదంతా కంప్లీట్ చేస్తేనే అటువంటి కంట్రీస్ మీకు ఆర్డర్ ఇచ్చే అవకాశాలు అనేది ఉంటుంది ఇప్పుడు ఈ కొంతమంది నాకు కాంటాక్ట్ చేసి సార్ మాకు హెల్ప్ చేయండి కమ్యూనికేషన్లో అని చెప్తుంటారు అయితే మీరు కూడా కావాలనుకుంటే నా సర్వీసెస్ తీసుకోవచ్చు బయ్యర్ ఫైండింగ్లో మేము కూడా మీకు బయర్స్ ఇస్తుంటాము ఆ బయ్యర్స్ యూజ్ చేసి మీరు సొంతంగా పంపించుకోవచ్చు ఆల్రెడీ మీరు ట్రైనింగ్ తీసుకుంటున్నారు కాబట్టి కంప్లీట్గా మీరే కంప్లీట్గా ట్రైనింగ్ ఇది మొత్తం కంప్లీట్గా ఎక్స్పోర్ట్ చే చేసుకోగలుగుతారు ఇంకా ఏదైనా సర్వీసెస్ కావాలనుకుంటే ఇంకా ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే నా హెల్ప్ మీరు తీసుకోగలుగుతారు ప్రాబ్లం లేదు ఇక్కడ ఏంటంటే ఈ కంట్రీస్కి ఫోకస్ చేయాలి ఇప్పుడు మార్కెటింగ్ చేసేటప్పుడు మనకి టూ త్రీ టైప్స్ ఆఫ్ మార్కెటింగ్ చేయాలి ఫస్ట్ ఏంటంటే కొన్ని సైట్స్ ఉన్నాయి ఆ సైట్స్లో మీరు డైరెక్ట్ బయర్ని వెతకడం చేయొచ్చు ఇంకా ఏంటంటే సైట్స్లో ఆ సైట్స్లో ఏముందంటే కొన్ని సైట్స్ వన్ ల్యాక్ టూ ల్యాక్ త్రీ ల్యాక్ రూపీస్ తీసుకుంటారు తీసుకొని మీ డీటెయిల్స్ అక్కడ పెడతారు డీటెయిల్స్ పెట్టుకొని మీకు బయర్ ఇవ్వడము జరుగుతుంది అది కన్ఫర్మ్ అయ్యారన్నట్టు కూడా మనము ఏ ఎక్కడ చెప్పలేము కన్ఫర్మ్ ఏంటంటే ఒక మనకి సర్వీస్ అనేది ఇస్తారు మనము మన లక్ని ట్రై చేసుకోవాలి ఎక్కడ పెట్టేసి నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇంకా ఏంటంటే వేరే ఫోరమ్స్ ఉన్నాయి వేరే చోట్ల నుంచి గ్రూప్స్ ఉన్నాయి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ గ్రూప్స్ ఉన్నాయి అటువంటి గ్రూప్స్లో తెలిసిన వాళ్ళు ఉంటారు లేదంటే కొత్త వాళ్ళు ఉంటారు కొద్దిగా అక్కడ కమ్యూనికేషన్ చేసినట్టయితే ఫేస్బుక్ గ్రూప్స్ కావచ్చు లేదంటే ఇంకా లింక్డ్ ఇన్ గ్రూప్స్ కావచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి ఆ గ్రూప్స్లో కూడా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ గ్రూప్స్ ఉన్నాయి అక్కడ కూడా మీరు వెళ్ళేసి డైరెక్ట్గా మాట్లాడి బయర్ని ఫైండింగ్ చేయగలుగుతా చేసుకోవచ్చు నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే డైరెక్ట్ మార్కెటింగ్ ఆన్లైన్ ద్వారా మార్కెటింగ్ మీ ప్రోడక్ట్ యొక్క మార్కెటింగ్ పెద్ద పెద్ద వాళ్ళతో డైరెక్ట్ మార్కెటింగ్ చేసినట్టయితే అది బెనిఫిట్ ఉంటుంది కానీ కొద్దిగా అందులో కూడా డబ్బులు ఖర్చు అవుతాయి అది మంత్లీ బేసిస్ మీద చూసుకున్నట్టయితే మీరు ఒక యావరేజ్గా చెప్తున్నాను డైరెక్ట్ మార్కెటింగ్ చేస్తే ఇప్పుడు చూడండి ఇండియాలో మీరు మార్కెటింగ్ చేసుకుంటే ఇండియన్ బయర్స్కి మీకు మంత్లీ ఒక ఫైవ్ టు టెన్ థౌజండ్ రూపీస్లో అయిపోతుంది కానీ అదే మీరు యుఎస్ఏలో మార్కెటింగ్ చేసినారనుకోండి రష్యాకి మార్కెటింగ్ చేసినారు జర్మనీకు మార్కెటింగ్ చేసినారు అక్కడ కొద్దిగా మనకి డాలర్ రేట్ ఎక్కువ ఉన్నది కాబట్టి దాదాపు ఒక మంత్లీ ఒక యావరేజ్గా ట్వంటీ థౌజండ్ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ మీరు మార్కెటింగ్ పెట్టినట్టయితే అక్కడ నుంచి మీకు బయర్స్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే అలా మీరు ఒక త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ ప్లాన్ చేసుకొని మార్కెటింగ్ చేసినట్టయితే డైరెక్ట్ మార్కెటింగ్ అది చేసినట్టయితే అక్కడ నుంచి కూడా మీకు బయర్స్ ఎక్కువ శాతం దొరకవచ్చు అది డిపెండ్ అయి ఉంటుంది ఇప్పుడు కొంతమంది ఆడుతారు మేము ఇంత పెడతాము గ్యారంటీగా వస్తుందా అంటే ఇప్పుడు ఎక్కడ గ్యారంటీ అన్నట్టు ఉండదు ఏ మీరు వెబ్సైట్స్లో కూడా పెట్టేసి మార్కెటింగ్ చేయండి డబ్బులు పెట్టేసి చేయండి లేదండి మీరు సొంతంగా చేయండి లేదంటే మీరు సొంతంగా తిరిగి కూడా బయర్స్ని పట్టుకోవడానికి ట్రై చేయండి గ్యారంటీ అనేది ఉండదు మనం ప్రయత్నించాలి మనము ఎక్కువ శాతం ప్రయత్నించాలి ఆన్లైన్లో కూడా పెట్టాలి వెబ్సైట్స్లో పెట్టాలి డైరెక్ట్ మార్కెటింగ్ కూడా చేయాలి మరి గ్రూప్స్లో కూడా మార్కెటింగ్ చేయాలి ఇది ఇలా చేసినట్టయితే మీకు రెగ్యులర్ బయర్స్ రావడం జరుగుతుంది దొరుకుతారు వన్ ఆర్ టూ బయర్స్ మీకు దొరికినారనుకోండి ఇంకా మీకు మార్కెటింగ్ బడ్జెట్ మీకు దాదాపు ఒక ఫైవ్ ఇయర్స్ వరకు మీకు ఇక ఇంకా చూసే అవసరమే ఉండదు డైరెక్ట్ బయర్స్ వచ్చేస్తే ఆటోమేటిక్లీ అది రన్ అవుతూ ఉంటుంది బిజినెస్ మరి ఎక్కువ శాతం మార్కెటింగ్ చేసుకోవాలంటే తర్వాత డబ్బులు పెట్టుకొని కూడా మార్కెటింగ్ చేసుకోవడానికి మీకు ఈజీ అయిపోతుంది అయితే బిజినెస్లో ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కువ డబ్బులు పోతాయి అందులో మార్కెటింగ్ చేయాలి చేయడానికే ఎక్కువ డబ్బులు పోతాయి నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు నేను కొద్దిగా ఫైనల్ ఒక ఓవరాల్ పిక్చర్ ఇస్తున్నాను మీకు కంప్లీట్గా ఏది ఎలా ఉంటుంది కంప్లీట్గా నేను మీకు ఒక ఐడియా అనేది నేను ఇస్తున్నాను